భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు స్వరూప భవాని ఇంటిలో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు వరంగల్లో ఫంక్షన్ కి వెళ్లారు. దీంతో రాత్రి సమయంలో దొంగలు ఇంటి వెనక తలుపు తాళం పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించారు. బీరువాలను పగులగొట్టి బంగారు వెండి వస్తువులను రెండు పర్సుల్లో దాచిన నగదును ఎత్తుకెళ్లారని వాటి వివరాలు తెలిపారు. మొత్తం 10 తులాల బంగారం, 50 తులాల వెండి, 43,000 రూపాయలు నగదును దుండగులు దోచుకెళ్లారని వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.